హైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ డేస్లో ఫోర్ మిజైల్స్ని పరీక్ష చేసింది భారత్ నాలుగు నెలల నుండి భారత్ చైనా మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో రెండు దేశాల రిలేషన్షిప్స్ పూర్తిగా వీక్ అయిపోయాయి మరోవైపు చైనా యుద్ధరంగాన్ని రెడీ చేస్తూ తను డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తోంది ఆయుధాలన్నింటినీ రెడార్ వ్యవస్థను ఫైటర్ జెట్స్ని సైనికులను బాంబర్స్ని మొత్తం డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తోంది అయితే భారత్ కూడా దీటుగానే ప్రణాళికలు రచిస్తోంది అలా భారత్ కూడా డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తోంది నలభై రోజుల్లో మరో నాలుగు మిసైళ్లను టెస్ట్ చేసింది ఆల్రెడీ ఒకటి ఎల్ఏసీ వద్ద డిప్లాయ్ కూడా చేసింది భారత్ ఇంతటితో ఆగదు మిజైల్ రేంజెస్ని పెంచుకుంటూ తన టెక్నాలజీని అడ్వాన్స్డ్గా మలుచుకుంటూ ముందుకు వెళ్తోంది ఐదు వేల కిలోమీటర్ల కే ఫైవ్ మిజైల్ని తయారు చేసుకుంటోంది అబ్దుల్ కలాం గుర్తుగా కే ఫైవ్ మిజైల్ని రెడీ చేసుకుంటోంది సూపర్సోనిక్ మిజైల్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో ఇప్పుడు రెడీగా ఉన్నాయి టార్గెట్ని రీచ్ అయి ఖచ్చితంగా కొట్టేస్తుంది ల్యాండ్ టు ల్యాండ్ మిజైల్స్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి మరోవైపు లేజర్ గైడెడ్ మిజైల్స్ టెస్ట్ చేస్తోంది అయితే ప్రస్తుతానికి భారత్ కే ఫైవ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది కే ఫైవ్ అండ్ సిక్స్ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ రేంజ్ వరకు ఉంటున్నాయి సో వీటిని డిఆర్డివో తయారు చేస్తోంది మరోవైపు కే ఫైవ్ అండ్ కే సిక్స్ మీద పూర్తి ఫోకస్ పెట్టిన భారత్ పూర్తిగా తన పరిధిలో తాను ఏ రకంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకురావాలి అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి అని పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది ఎందుకంటే చైనా ఆల్రెడీ డిప్లాయ్మెంట్స్ చేసుకుంటోంది వాటికి అనుగుణంగా భారత్ కూడా తన డిప్లాయ్మెంట్స్ని సంఖ్యను పెంచుకుంటూ పోవాలి రేంజ్ను కూడా మార్చుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రకంగా దాదాపు పదిహేను నెలల్లో కేఫ్ఐ పరీక్ష కూడా జరగబోతోంది ఆ రకంగా కేఫ్ఐ మన అమలు పదులలోకి రాబోతోంది సో ఏది ఏమైనా మొత్తానికి భారత్ మిజైల్ టెస్ట్లో ముందుంది రకరకాల మిజైల్స్ని వాటి రేంజెస్ని పెంచుకుంటూ సక్సెస్ఫుల్గా వాటిని టెస్ట్ చేస్తూ పూర్తిగా బలోపేతం అవుతోంది మీరేమంటారు భారత్ గురించి ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇవ్వాలి జై భారత్ అని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి